సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చూసినట్లయితే ఎస్డిజి 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 పేదరికం లేకపోవడం, ఎస్డిజి 2 ఆకలి లేకపోవడం, ఎస్డిజి 3 ఆరోగ్యం మరియు క్షేమం, ఎస్డిజి 4 నాణ్యమైన చదువు, ఎస్డిజి 5 లింగ సమానత్వం, ఎస్డిజి 6 శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత, ఎస్డిజి 7 కొనగలిగే మరియు పునరుత్పాదక శక్తి, ఎస్డిజి 8 తృప్తి కలిగే పని మరియు ఆర్థిక వృద్ధి, ఎస్డిజి 9 ఫ్యాక్టరీ కొత్త ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు, ఎస్డిజి 10 అసమానత్వాన్ని తగ్గించడం, ఎస్డిజి 11 ఎప్పటికీ స్థిరంగా ఉండే నగరాలు మరియు ప్రజా సమూహాలు, ఎస్డిజి 12 బాధ్యతతో కూడిన వినియోగం మరియు ఉత్పత్తి, ఎస్డిజి 13 వాతావరణ మార్పును ఆపడానికి తగు చర్యలు తీసుకోవడం, ఎస్డిజి 14 నీటిలోని జీవరాశులు, ఎస్డిజి 15 భూమిపై ఉన్న జీవరాశులు, ఎస్డిజి 16 శాంతి న్యాయం మరియు పటిష్టమైన వ్యవస్థలు, ఎస్డిజి 17 పై లక్ష్యాల సాధనకు భాగస్వామ్యం. ఇవన్నీ కూడా అధ్యక్ష సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా గుర్తించి ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా తన వంతు ఇవన్నీ కూడా సాధించడానికి కృషి చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి మరి ఆ రోజు అన్ని దేశాలు కలిసిన ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది అధ్యక్ష. మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడిన అజెండా 2030ను రూపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశ పురోగతి అయిన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చును. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడిన అజెండా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు మరియు వివిధ ప్రభుత్వాలు తమ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాయి. శాంతికి సౌభాగ్యానికి అవసరమైన నమూనా ప్రణాళిక ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అందిస్తాయి. ఆరోగ్యం మరియు విద్యను మెరుగుపరచడానికి, అసమానతలను తగ్గించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచి వ్యూహాలతో పాటు పేదరికం మరియు ఇతర ఆర్థిక ఇబ్బందులను అంతం చేయడానికి అత్యవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విశ్వవ్యాప్తంగా పిలుపునిస్తున్నాయి. ఈ మహమ్మారి ఇంకా ఉనికిలో ఉన్నందున ఈ క్లిష్ట సమయాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనకు చేసే ప్రయత్నాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అధ్యక్ష, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులపైనైనా ఎదుర్కొనే అసమాన వ్యక్తిత్వం కలిగిన నాయకులు పురాతన కాలం నుండి మనకు తెరాస పడుతూనే ఉంటారు. వారి ఆలోచన విధానం ఇలా ఉంటుందని చెప్పవచ్చు. అధ్యక్ష, గౌరవం కోల్పోయిన జీవితం జీవితమే కాదు, మాట నిలబెట్టుకోని మనిషి మనిషే కాదు. జీవితంలో ప్రప్రథమంగా గుర్తించుకోవాల్సినవి జాతి గౌరవం, దేశ కీర్తి ప్రతిష్టలు. ఈ ఆలోచనలతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను, లాభ నష్టాల గురించి ఆలోచనే లేదు. ఇన్ ఇంగ్లీష్ అధ్యక్ష, ఐ రిపీట్, లైఫ్ ఈజ్ నో లైఫ్ వెన్ ఆనర్ ఇస్ లెఫ్ట్, మ్యాన్ ఈజ్ అ మ్యాన్ వెన్ ఆనర్ ఇస్ కెప్ట్, నేషన్స్ ఆనర్ అండ్ నేషన్స్ ఫేమ్, ఆన్ లైఫ్ ది హ్యావ్ అ ప్రయర్ క్లెయిమ్, విత్ థాట్స్ ఆఫ్ దీస్ ఐ డు రిమైన్ అన్వెక్స్డ్ విత్ ఫియర్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్. ఏ కాంటెక్స్ట్ లో నేను మాట్లాడుతున్నానని చెప్పి సభకు అందరికి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, మామూలుగా కంటే పైకి ఎదగడం, అంచనాలను అధిగమించడం, వజ్ర సంకల్పము మరియు దృఢ నిశ్చయంతో అపారమైన సవాళ్లను ఎదుర్కోవడం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి లక్షణాలు. వారి స్పష్టమైన దృష్టి, సున్నితమైన ప్రవర్తన, సంక్షేమానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతపై వారికి ఉన్న నమ్మకం మరియు మా బృందానికి వారు అందించే ప్రేరణ మాకు, మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం మరియు సంతోషం కలిగించే విషయం. ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడటం, మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా నైపుణ్యంగా సమతుల్యం చేయడం అనేవి మన ప్రభుత్వానికి పరీక్షగా సమయాలుగా నిలిచాయి. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడానికి గుర్తింపు, పరీక్ష, చికిత్స విధానాన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నది. కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రేస్, టెస్ట్ మరియు ట్రీట్ విధానంపై బ్రిటిష్ హైకమిషన్ ప్రశంసలు కురిపించింది. ఈ కార్యక్రమంలో వైద్య, పురపాలక మరియు పంచాయతీరాజ్ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ముందు వరుసలో ఉండే ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యం సిబ్బంది, రెవెన్యూ మరియు పోలీస్ విభాగాల సిబ్బందితో పాటు గ్రామ మరియు వార్డు వాలంటీర్ల మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం అపూర్వమైన విషయం. గత ఆర్థిక సంవత్సరం మనమంతా కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పుడు మాత్రమే కాకుండా అన్ని సంక్షేమ విధానాలను సజావుగా అమలు చేసేటప్పుడు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థల యొక్క ఉపయోగం తెరపైకి వచ్చింది. సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ
అందివడంలో ఎవ్వరూ వదిలివేయబడకూడదని మార్గదర్శక సూత్రంలో కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని సామాన్య స్థితికి మరియు స్థిరమైన వృద్ధి మార్గంలోకి మార్చడానికి అవసరమైన ధైర్యంతో కూడుకున్న పురోగామి చర్యలను తీసుకోవాలని మా నాయకుడు నిశ్చయించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలే నవరత్నాలు మరియు మేనిఫెస్టోల్లోని ఇతర వాగ్దానాల ద్వారా 2030 నాటికి అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. అన్ని నవరత్నాల కార్యక్రమాలు మరియు మన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు వివిధ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో సన్నిహితంగా ఉంటాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా నేను ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ రంగం. మేఘం సముద్రాన్ని ఆశ్రయించి నీరు నింపుకుంటుంది, మంచినీటిని వర్షిస్తుంది, ప్రాణుల దాహార్తిని తీరుస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతలకు అమితానందము కలిగించే ఓ వర్షించే మేఘం లాంటి వారు. రైతుల మొహాల్లో సంతోషించి వెలిగించే ఒక తొలకరి చినుకు లాంటి వారు. ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా మంచివాడి స్వభావం మారదు, స్థిరంగా ఉంటుంది. కర్పూరాన్ని మండించినా అది సువాసనలే వెదజల్లుతుంది. ఇదే విధంగా అన్నదాతకు అన్నీ తానై వారికి అడుగడుగునా అండగా ఉంటూ మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్ర రుణం తీర్చుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన 2020-21 సంవత్సరంలో 13,500 రూపాయల చొప్పున రైతులకు మాత్రమే కాకుండా కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చు. ఐ రిపీట్ అధ్యక్ష, కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును. మన ప్రభుత్వము 154,000 కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల ఆర్ఓఎఫ్ఆర్ కుటుంబాలతో కలుపుకొని మొత్తం 51,59,000 అర్హత గల రైతుల కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, 51,59,000 అర్హత గల రైతు కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 2021-22 7,400 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఖరీఫ్ 2020కి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 2021-22 సంవత్సరానికి 1,802,82,00,000 రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అర్హత గల అందరూ రైతులకు బీమా సదుపాయం అందించుట కొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ APGIC అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హత గల రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమ చేస్తుంది. 2014-15 నుంచి 2018-19 వరకు చెల్లించవలసిన ఉన్న బకాయిలను 51,84,000 రైతుల ఖాతాల్లోకి 688 కోట్ల రూపాయలు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది. 2021-22 సంవత్సరం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకై 500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ప్రభుత్వం 10,544 గ్రామీణ మరియు 2,234 పట్టణ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి ఇన్పుట్ కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయం మరియు ఉద్యానవన పంటల ఉత్పత్తులకు ఉత్పత్తి సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది.
దీని ప్రకారం 2020 ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 4000 సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోని కనీసం మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఐ రిపీట్ అధ్యక్ష, రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీసం మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు నుండి 5806 కోట్ల విలువైన 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులను సేకరించడం జరిగింది. ఇందులో లాక్డౌన్ వ్యవధిలో 2582 కోట్ల విలువైన సేకరణ జరిగింది. ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వ్యవసాయం మరియు ఉద్యానవన ఉత్పత్తుల్లో మార్కెట్ జోక్యం కోసం 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. 2021-22 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. భర్తీ కోసం నష్టం ఏదైతే ఉందో గత సంవత్సరంలో దాన్ని భర్తీ చేసేదానికోసం 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్, రైతుల పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన పరీక్ష సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో 147 ప్రయోగశాలలు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి ఇన్పుట్ లభ్యాలతో నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగశాలలు 2021 ఖరీఫ్ చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ స్థాపన మరియు పనితీరు కొరకు 2021-22 సంవత్సరానికి గాను 88.57 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు గల సదుపాయ కేంద్రాలు అనే భవనాలు తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో 10246 కస్టమ్ నియామక కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో 151 హైటెక్ హై వాల్యూ ఫామ్ మెషినరీ హబ్బులు ఏర్పాటు చేసుకొని పురోగతిలో కొనసాగుతున్నాయి. వ్యక్తిగత పనిముట్లు, నీడ్ బేస్డ్ సిహెచ్సీలు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువ పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైనది. వ్యవసాయ యాంత్రీకరణకు 2021-22 గాను 739.46 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.